విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికి రెండు బ్లాక్ ఫర్నెస్లు క్లోజ్ అయిపోయినాయి. అంటే ఒక్క యూనిటే రన్ అవుతోంది. అది జరగడం అంటే నష్టం అని ఒక పక్కన మూసేయడానికి కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ వచ్చేటప్పటికి దాన్ని సమస్య పరిష్కరించి ఆ ప్లాంట్ సక్రమంగా నడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటిస్తుంటే, మరొక వైపున చూస్తే ఇక్కడ కీలకమైనటువంటి అడుగు తాజాగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలని సాక్షి హైలైట్ చేసింది. ఏమనంటే, కార్మిక నేతలే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి, తాళి ఒకరితో గట్టించుకుని సంసారం మరొకరితో చేసే వెదవులు యూనియన్ నాయకులు, యూనియన్లు పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోలేము అన్నటువంటి. ఇందులో ఆయన మాట్లాడినటువంటి వీడియోని అబ్జర్వ్ చేస్తే, అసలు ఈ పాపమంతా జగన్ ప్రభుత్వానిది, ఆనాడు అట్లా చేసేశారు, ఇప్పుడు దాన్ని పరిష్కరించాలంటే ఇక్కడ యూనియన్లు అంటూ వాళ్ళకి వాళ్ళు మీ కూర్చుంటే కుదరదు, రాజకీయ పార్టీలు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని కాదు, అన్ని పార్టీలను కలుపుకుని, ఆనాడు జగన్ కూడా ఆ పని చేయమని చెప్పినా వినలేదు, అన్ని పార్టీలను కలుపుకుని అఖిలపక్షంగా వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం అన్నటువంటి రూటు ఆయన చెప్పుకొచ్చారు. కొంచెం ఆయన హార్ష్గా హార్డ్గా అంటే ఎదురోళ్ళకి కొట్టినట్టు చెప్తారు కాబట్టి ఆ కోణాన్ని వీళ్ళు రెండవ కోణంలోకి తీసుకొచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారో విందాం. నమస్తే అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పెట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటి మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏక తాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 20, 21 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేవు, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళా, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళా, పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ కానీ ఒక ఉద్యమం కానీ అంటే నిర్వాసితుల తరపున కానీ కార్మిక తరపున కానీ ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి, కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు, వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి ఉద్యమం నీరు కారిపోతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేసి అక్టోబర్ 30, 2021 అంటే ఫిబ్రవరి 10వ తారీఖున వెళ్ళారు, మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి ఈ ఉద్యమాలు దొంగ ఉద్యమాలు అన్నీ సరిగ్గా జరగడం లేదు, కేంద్రంలో వెళ్ళి నిలదీసి ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగాలి, డిమాండ్ చేయాలి, అఖిలపక్షం వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి అఖిలపక్షం వేయమంటే అఖిలపక్షం వేయడానికి ఒక్క నాయకుడికి ఇష్టంలా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి బొత్సాలకి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒక్క నాయకుడికి ఇష్టంలా. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తూ గాలం గడిపాడు ఆ విజయసాయిరెడ్డి. కాబట్టి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు 1 డే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరాహార దీక్ష చేశారు మీతో మేము ఉంటామని అనలా,
అప్పుడు ఏదో గంధం వెంకటరావు లాంటి చిన్న నాయకుడు వెళ్ళారు, అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళ అయిపోయింది. కావలసిన నాటకాలన్నీ ఆడారు, ప్రైవేటీకరణకు ఏం చేయాలో ఎంత సహాయం చేయాలో అంత సహాయం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు. ఎందుకంటే ఒక్క అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీయాల, వద్దని అడగల, వెళ్ళి బతిమాల బతిమాల అన్నారు, ఏం లేదు, ఒక లెటర్ రాయడం, అసెంబ్లీలో తీర్మానం చెప్పడం, ఇది పక్కన పడేయడం. ప్రెషర్ ఎక్కడ బిల్డ్ చేశారు? ఆల్ పార్టీస్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? కార్మిక సంఘాలను ఎక్కడ తీసుకెళ్లారు? తీసుకెళ్ళా. ఏ కార్మిక సంఘ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిలదీశాడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? నువ్వు ఎందుకు తీసుకెళ్లదని ఈ రోజు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, నిన్న విజయసాయి రెడ్డి చెప్తాడు, ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తాడు, పవన్ కళ్యాణ్ మేము ఉన్నంతకాలం ఆడతాం. ఏమైపోయారు మీరు? ఉన్నంతకాలం దాని ప్రాసెస్ అంతా సాగనిచ్చారు లోపాయకారంగా. అలాగే బొత్స చెప్తారు నన్ను మేము మేము ఆపాం, మీరు ఆపాలని. ఏం మీరు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదు? బొత్స సత్యబాబు గారు కానీ, రాకపోతే ఆ గుట్కా నాని గాని కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు మీరు ఒక అఖిలపక్షం వేయడమని అడగలేదు? ఆ రోజు ఏం చెప్పారండి ఈ కిల్లీలు నవలేవాడు, ఆ కోడిగుడ్డు మంత్రి వీళ్ళందరూ ఏం చెప్పారండి? పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు, మాతో వచ్చి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారో దేశం కాదు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈ రోజు కూడా ఈ విజయసాయి రెడ్డి కానీ ఆ మిగతా రెడ్లు తత్తిమారెడ్లు కానీ, రాకపోతే వాళ్ళు చెంచాలు ఉడిగిన చేస్తున్న మిగతా ఈ నాయకులు కానీ, సోకాల్ అంబటి రాంబాబు, డైమండ్ రాణీలు, వీళ్ళెవరు ఎవరు కూడా అంతా మాట్లాడడానికే తప్ప దేనికి పనికిరారు. అఖిలపక్షం ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న. యువత యువ స్టీల్ ప్లాంట్ లో యువ నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారు, చాలా మంచిది. కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాలు మెడలేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలేదు? ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిలపక్షం వెళ్ళలేదని ఎందుకు అడగలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది. ఈ రోజు నేను రోడ్డు ఎక్కుతున్నాను, నాకు నా బాధ పెట్టి పైకి వస్తున్నాను, వాళ్ళ తప్పితే నేను రాను. స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చి చెప్పా, జనసేన పార్టీ వెనకాల ఉంటుంది మీరు రండి అని. ఎక్కువ మంది రాలేదు, ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఒకరికొకరు. ఒక యూనియన్ లో ఉంటాడు ఐఎన్టీఎస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే తాళి కట్టించుకుని ఒకటితోటి, సంసారం ఒకటితోటి, మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్. ఈ రోజు నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే, నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలి. వెళ్ళేటట్టే ప్రయత్నం చేశారా మీరు? వైసీపీ అయినప్పుడు ఒక లెటర్ ఇస్తుందా జవాబుదారి తీసుకొని, మేము మీతో వస్తాం పదండి అని చెప్పి? ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు వస్తానంటే మీరు రావా, ఇప్పుడు మేము అధికారం ఉన్నాం, రండి వచ్చి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడగండి. ఎందుకు అడగరు మీరు? ఏమంటే మీరు ఉన్నారు కదా మీరు చేయండి, మేము ఉంటాం కదా మేము చేస్తాం, విడిపిస్తాం తప్ప అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప ఈ స్టీల్ ప్లాంట్ నిలబడం. కాబట్టి ఇప్పుడైనా సరే కార్మిక యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరు కార్మిక సంఘాల నాయకులు నిలదీయండి, అఖిలపక్షం వేయమనండి, అందరు కలిసి ఉద్యమం చేద్దాం, తప్పకుండా విజయం సాధిస్తాం.